हेलो हाय गुड इवनिंग माय डियर स्टूडेंट्स वेलकम टू माय चैनल एचएसआर बायो इन्फो ఈ రోజు మన ఛానల్ లో డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే చూడండి కార్డేట్స్ యొక్క ముఖ్య లక్షణాలు జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ కార్డేట్స్ జనరల్ క్యారెక్టర్స్ ఆఫ్ సంబంధించిన ఆర్గానిజమ్స్ మరి ఆ కార్డేటా అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకే చూడండి, కార్డేటా అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అ ఫైలం. కార్డేటా అనేది ఒక ఫైలం. మరి ఫైలం అంటే ఏంటి? ఆ ఫైలం అనేది దేంట్లో ఉంటుందంటే చూడండి, ఫైలమ్స్ అన్ని కూడా దేంట్లో ఉంటాయంటే ఎనిమల్ కింగ్డమ్స్ లో ఉంటాయి. ఎనిమల్ కింగ్డమ్స్, ఎనిమల్ కింగ్డమ్స్ ఒకటే ఉంటుందా ఈ భూప్రపంచంలో అంటే కాదు, ఎనిమల్స్ తో పాటు ప్లాంట్స్ కూడా ఉన్నాయి. ప్లాంట్స్ అన్నింటి కూడా దేంట్లో ఇంక్లూడ్ చేశారంటే ప్లాంట్ కింగ్డమ్ లో ఇంక్లూడ్ చేశారు. ఎనిమల్స్ అన్నింటి కూడా ఎనిమల్ కింగ్డమ్ లో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు, ఫైలం అంటున్నారు సార్, కార్డేటా అనేది ఫైలం, బట్ ఒకే ఫైలం ఉందా ఇంకా వేరే ఏమైనా ఫైలమ్స్ ఉన్నాయా అనే డౌట్ కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది. డెఫినెట్ గా దట్స్ రైట్, ఒకే ఫైలం లేదు ఈ ఎనిమల్ కింగ్డమ్ లో. కార్డేట్స్ తో పాటు ఇంకా మెనీ నెంబర్ ఆఫ్ ఫైలమ్స్ అనేటివి ఐడెంటిఫై చేశారు. అవేంటో ఒకసారి చూద్దాం. దీంతో చూడండి, పొరిఫెరా, నిడేరియా, టీనోఫోరా, ప్లాటీ హెల్మెంథీస్, నిమాటీ హెల్మెంథీస్, అనలిడ్స్, ఆర్థ్రోపోడ్స్, మొలస్కాస్, ఎకైనోడర్మేటా, హెమీ కార్డేట్ అండ్ కార్డేట్. అంటే హెమీ కార్డేట్ కన్నా కార్డేట్స్ అనేటివి అడ్వాన్స్డ్ ఎనిమల్స్ అనేసి చెప్పుకోవచ్చు. చూడండి, ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండింగ్ ఏమవుతుందంటే డెవలప్మెంటల్ క్యారెక్టర్స్ అనేవి, అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. చూడండి, పొరిపెరలతో పోల్చినప్పుడు నిడేరియన్స్ ఆర్ ది అడ్వాన్స్డ్, టీనోఫోర్స్ ఆర్ ది అడ్వాన్స్డ్ దాన్ ది నిడేరియన్స్. లైక్ దిస్ కార్డేట్స్ అన్ని కూడా హెమీ కార్డేట్స్ కన్నా అడ్వాన్స్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు కార్డేట్స్ యొక్క ముఖ్యమైన క్యారెక్టర్స్ అంటే జనరల్ క్యారెక్టర్స్ ఏమున్నాయో చూద్దాం. చూడండి, కార్డేట్స్ అన్నిటి కూడా ముఖ్యమైన మూడు క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. అది ఏంటంటే, ఒకటి నోటో కార్డ్ ఉండడం, రెండు నర్వ్ కార్డ్ ఉండడం, మూడు గిల్ స్లిట్స్ ఉండడం. నోటో కార్డు, నర్వ్ కార్డు, గిల్ స్లిట్స్ ఉండే ఈ మూడు ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అనేవి కార్డేట్స్ సంబంధించినాయి. మళ్ళీ కార్డేట్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు. కార్డేట్స్ ని రెండు రకాలుగా డివైడ్ చేస్తారు, ప్రిమిటివ్ కార్డేట్స్ లేదా లోవర్ కార్డేట్స్ అని కూడా అంటారు. దీంతో పాటు చూడండి, వర్టిబ్రేట్స్, దీంతో పాటు వర్టిబ్రేట్స్ అనేవి ఉంటాయి. చూడండి, వర్టిబ్రేట్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జాంపుల్. ప్రిమిటివ్ కార్డేట్స్ కి మనకు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దాంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆంబియాక్సిస్. వర్టిబ్రేట్స్ కి హ్యూమన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే, ప్రిమిటివ్ కార్డేట్స్ లైక్ ఆంబియాక్సిస్ వీటిలో నోటో కార్డ్ అనేది ఉంటుంది, మరి వర్టిబ్రేట్స్ లో నోటో కార్డ్ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుంది అనేది క్వశ్చన్. నోటో కార్డ్ అనేది వర్టిబ్రేట్స్ లో దేనిగా కన్వర్ట్ అవుతుందని చూడండి, బ్యాక్ బోన్ లేదా వర్టిబ్రా. బ్యాక్ బోన్ లేదంటే వర్టిబ్రేగా కన్వర్ట్ అవుతుంది. అదేవిధంగా నర్వ్ కార్డ్ వచ్చేసి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గా కన్వర్షన్ అనేది జరుగుతుంది. దేంట్లో అంటే చూడండి, వర్టిబ్రేట్స్ లో.
మరి డల్వ్ కార్డ్ ఏంలో ఉంటుంది ప్రిమిటివ్ కార్డియస్ లో అదే విధంగా గిల్ స్లిట్స్ అనేవి రెస్పిరేషన్ కి యూస్ అవుతాయి ఈ రెస్పిరేషన్ కి యూస్ అయ్యే గిల్ స్లిట్స్ అనేవి వర్టిబ్రేట్స్ కి వచ్చేసరికి లంగ్స్ గా కన్వర్ట్ అవుతాయి లంగ్స్ గా కన్వర్ట్ అవడం జరుగుతుంది ఓకే ఈ యొక్క కార్డియట్ యొక్క లక్షణాలన్నీ కూడా జనరలైజ్ చేసే ఒక డయాగ్రామ్ అనేది ఒకటి ఉంది ఆ డయాగ్రామ్ ఒకసారి డ్రా చేస్తాం ఇది జనరల్ గా అన్ని కోఆర్డినేట్స్ సంబంధించిన సింపుల్ ఒక డయాగ్రామ్ దీనిలో చూడండి ఇక్కడ పై భాగంలో ఉన్న ఈ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ఏదైతే కనబడుతుందో దాన్ని ఏమంటారంటే నర్వ్ కార్డ్ అంటారు దాని కింది భాగంలో ఉన్న ఈ పార్ట్ ని ఏమంటారంటే నోటో కార్డ్ దాని తర్వాత చూడండి గిల్ స్లిట్స్ ఎక్కడ ఉన్నాయంటే చూడండి ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఎలిమెంటరీ కెనాల్ స్టార్ట్ అవుతుంది ఈ ఎలిమెంటరీ కెనాల్ లోపల ఇక్కడ ప్యారిక్స్ అనేది ఉంటుంది ఆ ప్యారిక్స్ లోపల ఏముంటాయంటే స్లిట్స్ అనేవి కనబడతాయి వాటిని ఏమంటారంటే గిల్ స్లిట్స్ అనేసి చెప్తారు వీటిని ఏమంటారు గిల్ స్లిట్స్ గా చెప్పడం జరుగుతుంది ఓకే సో ఇది దీని యొక్క సింపుల్ డయాగ్రామ్ అదేవిధంగా దీంతో పాటు మజిల్స్ అంటే మయోటోమ్స్ కూడా ఇక్కడ సింపుల్ గా స్మూత్ మజిల్స్ చాలా మజిల్స్ అనేవి ఇక్కడ కనబడతాయి చూడండి మజిల్స్ మేడ్ విత్ ది మయోటోమ్స్ మజిల్స్ మేడ్ అప్ విత్ మయోటోమ్స్ ఇది సింపుల్ డయాగ్రామ్ అన్ని కోఆర్డినేట్స్ యొక్క లక్షణాలు ఈ డయాగ్రామ్ అనేది చూపిస్తుంది ఓకే ఇప్పుడు చూద్దాం ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది చెప్తాం నోటో కార్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటో కార్డ్ ఏ విధంగా ఉంటుందో చూడండి చూడండి ఇక్కడ మిడిల్ లో మనకు కనబడే ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ ని ఏమంటారంటే నోటో కార్డ్ అంటారు నోటో కార్డ్ ఈ నోటో కార్డ్ అనేది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ గా ఉంటుంది అట్ ద సేమ్ టైం స్పెషలైజ్డ్ సెల్స్ తో ఏర్పడి ఉంటుంది ఒక ఇప్పుడు చూడండి నోటో కార్డ్ ఎక్కడ ఉంది అంటే ఏమని రాస్తాము ఎక్కడ ఉంటుంది అంటే ఏమని రాస్తాము చూడండి ఈ ఆర్గనిజం యొక్క పార్ట్స్ నేమింగ్ అనేది చూద్దాము ఇది వచ్చేసి యాంటీరియర్ పార్ట్ ఇది యాంటీరియర్ అది యాంటీరియర్ అంటే ఇది పోస్టీరియర్ అవుతుంది ఇది వెంట్రల్ పార్ట్ ఇక వెంట్రల్ కి ఆపోజిట్ ఏముంటుందంటే డోర్సల్ ఉంటుంది వెంట్రల్ కి ఆపోజిట్ డోర్సల్ అనేది ఉంటుంది ఇప్పుడు చూద్దాము నోటో కార్డ్ అనేది ఎక్కడ ఉంటుందంటే చూడండి ఎలిమెంటరీ కెనాల్ యొక్క పైభాగంలో తర్వాత నర్వ్ కార్డ్ యొక్క కింది భాగంలో ఇది స్పెషలైజ్డ్ సెల్స్ తో ఏర్పడి ఉంటుంది ట్యూబ్ లైక్ స్ట్రక్చర్
ఇది టెయిల్ పార్ట్ నుండి మౌత్ పార్ట్ వరకు ఆక్యుపెన్స్ అని ఉంటుంది ఈ కార్డెట్స్ లో లోవర్ కార్డెట్స్ లో ఎస్పెషల్ గా ఇది థ్రౌట్ లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది థ్రౌట్ లైఫ్ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది ఇప్పుడు ఏంటంటే నోటోకార్డ్ యొక్క స్ట్రక్చర్ ని గనుక ఒకవేళ మనం సెక్షన్ చేస్తే నోటోకార్డ్ ని ఒకవేళ సెక్షన్ చేస్తే ఏ విధంగా కనబడుతుందో చూద్దాం ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాము ఒక స్పెషలైజ్డ్ సెల్స్ ఏర్పడి ఉంటుందని ఆ స్పెషలైజ్డ్ సెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ నోటోకార్డ్ రౌండ్ గా ఉంటుంది కాబట్టి టచ్ చేస్తే ఏ విధంగా కనబడుతుంది అంటే రౌండ్ గా కనబడుతుంది రౌండ్ గా కనబడుతుంది దీని పై భాగంలో ఇంకొక లేయర్ అనేది ఉంటుంది దీని పై భాగంలో చూడండి ఈ విధమైన స్ట్రక్చర్ కనబడుతుంది దీనికి చూడండి ఇక్కడ ఒక స్పెషలైజ్డ్ సెల్స్ అనేటివి ఉంటాయి స్పెషలైజ్డ్ సెల్స్ అనేటివి ఉంటాయి దీని పై భాగంలో దీని లోపల ఇంకో రకమైన సెల్స్ అనేటివి మనం చూస్తాము తర్వాత ఇక్కడ మధ్య మొత్తం ఒక రకమైన టిష్యూ లాంటి నిర్మాణం అనేది ఒకటి ఉంటుంది సో ఈ యొక్క నలుగు నోటోకార్డ్ అనేది సెక్షన్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది దీని యొక్క నేమింగ్ చూద్దాం అవుట్ సైడ్ ఉండే లేయర్ ఏంటంటే చూడండి ఫ్లెక్సిబుల్ టిష్యూ అంటే ప్రైమరీ ఫ్లెక్సిబుల్ లేయర్ అని చెప్తారు ప్రైమరీ ఫ్లెక్సిబుల్ లేయర్ అని చెప్తారు దాని కింది భాగంలో సెకండరీ లేయర్ ఉంటుంది దాన్ని ఏమంటారంటే ఫైబ్రస్ లేయర్ దాన్ని ఏమంటారు ఫైబ్రస్ లేయర్ ఆ ఫైబ్రస్ లేయర్ కింది భాగంలో చూడండి ఒక సెల్స్ ఉంటాయి దాన్ని పెరిఫెరల్ సెల్స్ పెరిఫెరల్ సెల్స్ అంట ఈ పెరిఫెరల్ సెల్స్ కింది భాగంలో లోపల సైడ్ ఏముంటాయంటే చూడండి వాక్యులేటెడ్ సెల్స్ అనేవి వాక్యులేటెడ్ సెల్స్ అనేటివి ఇక్కడ అబ్జర్వ్ చేస్తాం సో ఇది నోటోకార్డ్ సెక్షన్ చేసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది నోటోకార్డ్ ని సెక్షన్ చేస్తే ఈ విధమైన స్ట్రక్చర్ అనేది కనబడుతుంది ఇప్పుడు ఏంటంటే చూడండి నెక్స్ట్ నర్వ్ కార్డ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం చూడండి నర్వ్ కార్డ్ ఎక్కడ ఉంటుందంటే సింపుల్ గా మనకు కనబడుతుంది నర్వ్ కార్డ్ అనేది ఆర్గనిజం యొక్క డోర్సల్ సైడ్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం నోటోకార్డ్ యొక్క పై భాగంలో ఉంటుంది అలా కాకుండా స్కిన్ యొక్క కింది భాగంలో ఉంటుంది ఇది కూడా బాడీ బ్యాక్ సైడ్ మొత్తం ఆక్యుపెన్స్ అయి ఉంటుంది ఓకే ఇది నర్వ్ కార్డ్ కు సంబంధించిన విషయం ఆల్రెడీ నర్వ్ కార్డ్స్ అనేవి వర్టిబ్రేట్స్ లో ఏ విధంగా జరుగుతాయనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఈ నర్వ్ కార్డ్ ఏం చేస్తుందంటే సెన్సరీ ఆర్గన్స్ లాగా వర్క్ చేసి సెన్స్ ని ఈ యొక్క ఆర్గానిజమ్స్ కి కలుగ చేస్తుంది ఓకే ఇది నర్వ్ కార్డ్ సంబంధించి తర్వాత గిల్ స్లిట్స్ చూడండి చూడండి ఈ పార్ట్ ఏంటంటే మౌత్ మౌత్ ప్యారిక్స్ లోకి ఓపెన్ అవుతుంది ఆ ప్యారిక్స్ లోకి ఓపెన్ అయిన మౌత్ దగ్గర ఈ ప్యారిక్స్ లో ప్యారిక్స్ కి ఏముంటాయంటే కొన్ని స్లిట్స్ అనేటివి కనబడతాయి ఆ స్లిట్స్ అంటే ఏంటంటే గ్యాప్స్ ఆ స్లిట్స్ లో ఏం జరుగుతుందని చూడండి బయట నుంచి వాటర్ అనేది లోపలికి పోవడం జరుగుతుంది ఒకవేళ కార్డెట్స్ అనేవి వాటర్ లో ఉంటే ఏం జరుగుతుందంటే వాటర్ లో ఉన్న అన్ని కార్డెట్స్ కి గిల్ స్లిట్స్ ఉంటాయి గిల్ స్లిట్స్ ద్వారా వాటర్ అనేది లోపలికి పోవడం జరుగుతుంది వాటర్ లోపలికి పోయినప్పుడు ఏం జరుగుతుందంటే వాటర్ లో ఉన్న ఆక్సిజన్ అనేది గిల్ స్లిట్స్ ద్వారా ఆర్గనిజం అనేది అబ్జర్వ్ చేసి
బాడీ పార్ట్స్ అనేది అందిస్తుంది. మరి గిల్ స్లిట్స్ లో ఏముంటాయి ఆక్సిజన్ తీసుకోవడానికి అంటే చూడండి బ్లడ్ సెల్స్ బ్లడ్ సారీ బ్లడ్ వెజల్స్ అనేవి అక్కడ గిల్ స్లిట్స్ లో ఆక్యుపై అయి ఉంటాయి. ఆక్యుపై అయిన దానిలో బ్లడ్ వెజల్స్ లోపలికి ఆక్సిజన్ అనేది గిల్ స్లిట్స్ ద్వారా పోతుంది. ఇది గిల్ స్లిట్స్ యొక్క రోల్. ఈ గిల్ స్లిట్స్ వర్టిబ్రేట్స్ లో ఏ విధంగా కన్వర్ట్ అవుతాయి అంటే లంగ్స్ గా కన్వర్ట్ అవుతాయి. అది ఆల్రెడీ మెన్షన్ చేసుకున్నాం. ఇవి నోటోకార్డ్ నరుకార్డ్ గిల్ స్లిట్స్ అనేవి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. వీటితో పాటు ఇంకా కొన్ని నార్మల్ క్యారెక్టర్స్ జనరలైజ్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ ఏంటో వచ్చుద్దాం. ఫస్ట్ చూడండి రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ ఏంటి ఉంటాయంటే చూడండి మొత్తం కార్డెట్స్ లో రిప్రొడక్టివ్ క్యారెక్టర్స్ ఏముంటాయంటే చూడండి పెయిర్ ఆఫ్ గోనాడ్స్ ఉంటాయి. పెయిర్ ఆఫ్ గోనాడ్స్ అంటే ఏంటంటే ఒక జత గోనాడ్స్ ఉంటాయి. హ్యూమన్ బీయింగ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో కార్డెట్స్ కాకపోతే డెవలప్డ్ కార్డెట్స్ నథింగ్ బట్ వర్టిబ్రేట్స్. హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే పెయిర్ ఆఫ్ గోనాడ్స్ ఉంటాయి. మేల్స్ లో అయితే ఒక పేర్ ఆఫ్ టెస్టిస్ ఉంటుంది. ఫీమేల్ లో అయితే వన్ పేర్ ఆఫ్ ఓవరీస్ అనేవి ఉంటాయి. ఓకే తర్వాత చూడండి ఈ పేర్ ఆఫ్ రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అనేది యూరినో జెనిటల్ ట్రాక్ట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. అన్ని కార్డెట్స్ లో రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అనేది యూరినో జెనిటల్ ట్రాక్ట్ కి కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మేల్ ఫీమేల్ హ్యూమన్ బీయింగ్స్ తీసుకుంటే మేల్ యొక్క టెస్టిస్ అంటే గోనాడ్స్ అనేటివి దట్ కనెక్టెడ్ విత్ ది యూరినో జెనిటల్ ఆర్గాన్ దట్ ఈస్ ద పెనిస్. అదేవిధంగా ఫీమేల్స్ తీసుకుంటే ఫీమేల్ యొక్క రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఏంటంటే చూడండి ఓవరీస్ నుండి ఎగ్స్ ప్రొడ్యూస్ అయ్యి యుటరస్ వస్తాయి. యుటరస్ వచ్చిన తర్వాత అక్కడ స్పర్మ్ తో యాడ్ అయ్యి ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఫర్టిలైజేషన్ జరిగిన ఎగ్ ఫైనల్ గా బేబీగా కన్వర్ట్ అయ్యి దేని ద్వారా బయటకు వస్తుంది అంటే చూడండి వెజైనా ఆరిఫైస్ నుండి బయటకు వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి రిప్రొడక్టివ్ ట్రాక్ట్ అనేది యూరినో జెనిటల్ ట్రాక్ట్ తో కనెక్షన్ అనేది ఉంటుంది దేంట్లో కార్డెట్స్ తో. దట్స్ ఐ ఇంపార్టెంట్ పాయింట్. సో ఈ రెండు రిప్రొడక్టివ్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే అదే విధంగా చూడండి ఇవన్నీ ఆర్గాన్స్ ఆర్గానిజమ్స్ అన్ని కూడా మోనోసెక్సువల్ అంటే రెండు సెక్సులు సపరేట్ గా ఉంటాయి. అంటే మేల్ ఫీమేల్ సపరేట్ గా ఉంటాయి. మేల్ ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అనేవి ఒకే దాని ఉండకుండా మేల్ లో మేల్ ఆర్గాన్స్ ఫీమేల్ లో ఫీమేల్ జెనిటల్ ఆర్గాన్స్ అనేటివి అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేటివి. ఓకే ఇది రిప్రొడక్షన్ సంబంధించింది. తర్వాత నుండి సర్క్యులేషన్ ఏ విధంగా జరుగుతుంది. సర్క్యులేషన్ అంటే తెలుసు సర్క్యులేషన్ అనేది ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ జరగాలంటే ఏముండాలి హార్ట్ అనేది ఉండాలి కంపల్సరీ. హార్ట్ ఎక్కడ ఉంటుందంటే చూడండి వెంట్రల్ సైడ్ అనేది హార్ట్ అనేది పొజిషన్ అయి ఉంటుంది. వెంట్రల్ సైడ్ ఉన్న హార్ట్ ఏం చేస్తుందంటే చూడండి బ్లడ్ ని బ్లడ్ వెజల్స్ ద్వారా బాడీ మొత్తం పంపిస్తుంది. ఓకే బ్లడ్ ని బ్లడ్ వెజల్స్ ద్వారా పంపిస్తుంది కాబట్టి ఇది క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్ అంటారు. క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్ అంటే ఏంటంటే బ్లడ్ అనేది బ్లడ్ వెజల్స్ ద్వారా బాడీకి చేరదు. అలా కాకుండా ఓపెన్ టైప్ సర్క్యులేషన్ కూడా ఉంటుంది. కాక్రోచ్ లో చూస్తాము అంటే ఏంటంటే బ్లడ్ వెజల్స్ లేకుండా మొత్తం బాడీ క్యావిటీలో బ్లడ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. కాబట్టి కార్డెట్స్ అనేవి ఏంటి క్లోజ్డ్ టైప్ సర్క్యులేషన్ చూపించే ఆర్గానిజమ్స్ అనేసి చెప్పవచ్చు. ఓకే నెక్స్ట్ చూడండి బ్లడ్ ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే డోర్సల్ ప్లేస్ లో రివర్స్ గా ఫ్లో అనేది జరుగుతుంది. అంటే బ్లడ్ వెజల్స్ డోర్సల్ సైడ్ లో ఉన్న బ్లడ్ వెజల్స్ ఏం చేస్తాయంటే రివర్స్ ఆర్డర్ లో బ్లడ్ అనేది తీసుకొని పోతాయి. అలా కాకుండా రివర్స్ ఎందుకు అన్నాం అంటే ఆర్గానిజం మూమెంట్ ఇక్కడ ఉంటుంది. ఇలా పోతున్నప్పుడు బ్లడ్ ఈ విధంగా పోతుంది అంటే దాని డోర్సల్ సైడ్ లో. కానీ వెంట్రల్ సైడ్ వచ్చేసరికి ఈ ఆర్గానిజమ్స్ లో బ్లడ్ ఏమవుతుంది అంటే ఫార్వర్డ్ మూమెంట్ లో వస్తుంది. ఇది ఫార్వర్డ్ ఇది బ్యాక్వర్డ్ లేదంటే రివర్స్.
ఫార్వర్డ్ అండ్ రివర్స్ ఆర్డర్ లో బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది బ్లడ్ ఆర్ సర్క్యులేషన్ కి సంబంధించిన విషయం. ఓకే, ఆ తర్వాత చూడండి మూడోది ఏంటి అంటే డైజెషన్. ఈ కార్డెట్స్ లో డైజెషన్ అనేది ఎలిమెంటరీ కెనాల్ ద్వారా జరుగుతుంది. ఎలిమెంటరీ కెనాల్ లేదంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ కెనాల్ ద్వారా డైజెషన్ అనేది జరుగుతుంది. ఈ డైజెషన్ కి ఫస్ట్ మౌత్ అనేది తీసుకోవడం, తర్వాత యానస్ తో ఎండ్ అవడం అనేది జరుగుతుంది. అంటే డైజెస్టివ్ సిస్టమ్ దేంతో స్టార్ట్ అవుతుంది, మౌత్ తో స్టార్ట్ అవుతుంది, దట్ ఎండ్స్ విత్ ది యానస్. ఓకే, మరి మౌత్ యానస్ ద్వారా ఏం జరుగుతుందంటే ఎలిమెంటరీ కెనాల్ స్టార్ట్ ఎండింగ్ అనేది జరిగి ఫుడ్ డైజెషన్ అనేది ఇక్కడ జరగడం అనేది జరుగుతుంది. అది డైజెషన్ కు సంబంధించిన విషయం. ఓకే, తర్వాత చూడండి నాలుగోది రెస్పిరేషన్. ఆల్రెడీ చెప్తున్నాను రెస్పిరేషన్ వచ్చేసి గిల్ స్లిట్స్ ద్వారా, లోవర్ కార్డెట్స్, హైయర్ కార్డెట్స్ వచ్చేసి లంగ్స్ ద్వారా జరుగుతుంది. వీటితో పాటు ఆల్ కార్డెట్స్ ఆర్ ది ట్రిప్లోబ్లాస్టిక్. ట్రిప్లోబ్లాస్టిక్ అంటే ఏంటంటే ట్రై అంటే మూడు, బ్లాస్టిక్ అంటే ఏంటంటే మూడు జెర్మ్ లేయర్స్. ట్రిప్లో బ్లాస్టిక్ అంటే మూడు జెర్మ్ లేయర్స్ అనేవి ఉంటాయి. త్రీ జెర్మ్ లేయర్స్, మరి త్రీ జెర్మ్ లేయర్స్ అంటే ఏంటి అంటే హ్యూమన్ కానీ కాటన్ యొక్క డెవలప్మెంటల్ స్టేజ్ లో అంటే ఫీటల్ ఫర్టిలైజేషన్ నుండి డెవలప్మెంట్ జరిగేసేసి ఇంప్లాంట్ వచ్చే దశని ఏమంటారు అంటే మనము డెవలప్మెంటల్ స్టేజ్ అంటాం. ఈ డెవలప్మెంటల్ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే జెర్మ్ లేయర్స్ అనేవి ఏర్పడతాయి. జెర్మ్ లేయర్స్ ఏ విధంగా ఏర్పడతాయి చూడండి, ఫర్టిలైజ్ అయిన ఎగ్ దట్ ఎంటర్ ఇన్ టు ది మరులా బ్లాస్ట్లా అండ్ గ్యాస్ట్ లాగా ఫామ్ అవుతుంది. గ్యాస్ట్ లా ఫామ్ అయిన తర్వాత ఆర్గానోజెనసిస్ ఫామ్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే గ్యాస్ట్ లా ఏదైతే దశ ఉందో, ఏదైతే స్టేజ్ ఉంటుందో, ఆ గ్యాస్ లా స్టేజ్ లో ఏమి ఏర్పడతాయంటే మూడు జెర్మ్ లేయర్స్ అనేవి ఏర్పడతాయి. త్రీ జెర్మ్ లేయర్స్, ఆ త్రీ జెర్మ్ లేయర్స్ ఏమంటారంటే ఎక్టోడర్మం, మీసోడర్మం, ఎండోడర్మ్ గా పిలుస్తారు. మరి ఎక్టోడర్మ్, మీసోడర్మ్, ఎండోడర్మ్ ఏం చేస్తాయంటే ఆర్గానోజెనసిస్ ఇన్వాల్వ్ అవుతాయి, అంటే డిఫరెంట్ ఆర్గాన్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది ట్రిప్లోబ్లాస్టిక్ క్యారెక్టర్ ఆఫ్ ది కార్టెక్స్. తర్వాత చూడండి దీని యొక్క సీలోమ్. సీలోమ్ అనేది చూడండి లోవర్ కార్డెట్స్ లో ఏ విధంగా ఉంటారంటే ఎండిరో సీలోమ్ గా ఉంటుంది. తర్వాత వర్టి బ్రేడ్స్ లో సీలోమ్ అనేది హైలీ డెవలప్డ్ సీలోమ్. That is called as a cyzoceloma. Cyzoceloma ante entante during development stage lo celom anedi form avutundi. Celom ante normal cavities, cavity ante empty spaces. Ee celom form ayyadanto em jarugutundante celomic pouches anese erpadesi celom anedi form avutundi. Andukosam idi cyzoceloma anesi pilustaru. ఇలాంటి సీలోమ్ చూపించే ఆర్గనిజమ్స్ కార్డెట్స్ కాబట్టి వీటిని ఏమంటారంటే సైజో సీలోమేట్స్ అంటారు, లేదంటే ఎంటిరో సీలోమేట్స్ అనేసి పిలుస్తారు. ఓకే, ఈ క్యారెక్టర్స్ అన్ని కూడా దేనికి సంబంధించిన అంటే జనరల్ గా కార్డెట్స్ సంబంధించిన క్యారెక్టర్స్. సో ఇవన్నీ క్యారెక్టర్స్ ఈ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ రెండు రాస్తే ఏమవుతుంది అంటే 10 marks క్వశ్చన్ కి సరిపోతుంది. మోస్ట్ ప్రాబబ్లీ చాలా సార్లు కార్డెట్స్ యొక్క జనరల్ క్యారెక్టర్స్ అనేవి 10 marks క్వశ్చన్ గా అడిగినారు సెకండ్ సెమిస్టర్ యొక్క బిఎస్సి జాయిన్. ఓకే, అందుకోసమే ఈ కాన్సెప్ట్ ని కొంత క్లియర్ గా విని కొంత నోట్స్ ప్రిపేర్ చేసుకునేసి ఈ డయాగ్రామ్, ఈ డయాగ్రామ్ నేర్చుకుంటే తర్వాత ఇవి జనరల్ మన హ్యూమన్ బీయింగ్స్ లో కనబడే క్యారెక్టర్స్ ఇవి కొంత రాస్తే ఏమవుతుందంటే మనకు 10 out of 10 వచ్చే ఛాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇది ఈ కాన్సెప్ట్.
ఓకే ఐ థింక్ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మా యొక్క ఛానల్లో ఏం చేయండి అంటే కామెంట్ రూపంలో మాకు చెప్పండి, మేము దానికి రిప్లై ఇస్తాము, ఖచ్చితంగా మీకు ఆన్సర్స్ తెలియజేస్తాం. ఒకవేళ ఈ యొక్క కాన్సెప్ట్ కనుక మీకు బాగా నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా నోటిఫికేషన్స్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదే విధంగా లైక్ చేసి ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మన యొక్క ఛానల్ గ్రోత్ కి హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.